మద్యపానం ఆరోగ్యానికి హానికరం, క్యాన్సర్ కారకం. స్మోకింగ్ కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మీరు ఎప్పుడైనా ప్రేమించారా? ప్రేమిస్తే మీకు తెలుస్తుంది, సినిమాల్లో చెప్పే ప్రేమ కథలు, హ్యాపీ ఎండింగ్స్ అన్నీ ఒట్టి అబద్ధాలని. జీవితంలో హ్యాపీ ఎండింగ్స్ ఉండవు. దర్ ఇస్ నో ఫ్యారీటైల్. హీరోయిన్ చేపట్టుకుని సన్సెట్లో స్లో మోషన్లో నడిచి వెళ్లే హీరోలు సినిమాల్లో మాత్రమే ఉంటారు. ఇన్ రియల్ లైఫ్ నాలాంటి వాళ్ళే మీకు కనిపిస్తారు. ఇన్ రియల్ లైఫ్ లవ్ హర్ట్స్. ఇక నా కథ చెప్తాను, లైఫ్లో మర్చిపోలేని 100 రోజుల కథ, నా 100 డేస్ ఆఫ్ లవ్. కథ మొదలయ్యేది ఇక్కడి నుంచి కాదు, ఇది క్లైమాక్స్. కథలో ఇదే 100వ రోజు. లెట్స్ గో టు డే 1. ఆ రోజు కూడా ఈ రోజులాగే అ వెరీ వెరీ బ్యాడ్ డే. నా పేరు ఆర్జీఆర్. అదేం పేరు అని అడగండి, అది కాదు కదా మన టాపిక్. ఇక్కడ ఇంకో టాపిక్, తన పేరు ప్రియా మేనన్. తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడం కంటే నేను తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పడమే కరెక్ట్. ఇది ఆల్కహాల్ కాదు, హార్ట్ బ్రేక్ నదిగించే ఫెవికాల్. హలో, యు సచ్ ఎన్ అస్హోల్ అండ్ చీప్ టు ప్రియా. మన ఇద్దరి మధ్య ఎప్పుడో ఏదో ఉండేది, అవన్నీ అయిపోయిన విషయాలు. నువ్వు ఒక లూజర్ అవడం నా తప్ప. ఇంకా చెప్పకు.
ఇది వైరల్ మెసేజ్ అయిపోయింది టోటల్ 638 కామెంట్స్ అన్ని తిట్లల్లో నన్నే ట్యాగ్ చేశారు డమ్ చేసిన గర్ల్ ఫ్రెండ్ ని పబ్లిక్ గా తిట్టినందుకు 9 దేశాల్లో 109 భాషల్లో నా పేరు బిస్కెట్ అయిపోయింది మధ్యపానం ఆరోగ్యానికి మాత్రమే కాదు అప్పుడప్పుడు ఫేస్బుక్ కి కూడా హానికరమే హలో ఐ యామ్ సారీ ఐ ట్రైడ్ మై బెస్ట్ నిన్ను సేవ్ చేయడానికి నేను చాలా ట్రై చేశాను బట్ ఆ ఎడిటర్ చాలా అడమెంట్ యాక్చువల్లీ నీ టర్మినేషన్ లెటర్ నేనే రెడీ చేయాల్సి వచ్చింది హలో హలో యా నువ్వు అప్సెట్ అవ్వాల్సిన అవసరమే లేదు మేవే నిన్ను డిజర్వ్ చేయట్లేదు అనుకో రేపు మార్నింగ్ ఆఫీస్కి వచ్చి నీ డెస్క్ క్లియర్ చేయాలి ఐల్ సీ యూ టుమారో ఓకే ఒక వారం ముందు వరకు ది టైమ్స్లో నేను ఒక స్మార్ట్ ఫీచర్ రైటర్ని ఎడిటర్తో చిన్న క్రియేటివ్ డిఫరెన్స్ ఆయనకు నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నాను అనిపించింది చిన్న ఆర్గ్యుమెంట్ వెంటనే సస్పెన్షన్ వారంలోపు టర్మినేషన్ అంతా చీప్ పాలిటిక్స్ ఇదే ఈ కథలో టర్నింగ్ పాయింట్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ సిటీ లైట్స్ మధ్యలో ఈ వర్షంలో నా జీవితం పూర్తిగా తలకిందులు కాబోతోంది There was something about her. Tana navvu. The smile was magical. Aa roju nanni baadalu aa navvuto mayamayipoyayi. And just like that, she was gone. అందరికీ ఒక లైఫ్ చేంజింగ్ మూమెంట్ ఉంటుంది నా లైఫ్లో ఆ మూమెంట్ తనని చూడటం ఒక బ్యాగ్ ఒక కెమెరా ఒక అడ్వెంచర్ నా లైఫ్లో ఒక పెద్ద అడ్వెంచర్ అక్కడే స్టార్ట్ అయింది ఎప్పట్లాగే నా బెస్ట్ ఫ్రెండ్ గుమ్మడితో నా చేతిలో ఉంది ఒక AK-47 ఒక గ్రెనేడ్ మాత్రమే తర్వాత నా లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో పెద్ద చెట్టు చాటున ఒక ఎనిమీ సోల్జర్ ఉన్నాడని నాకు తెలుసు వాడిని చంపేసి వాడి దగ్గర ఉన్న వెపన్స్ తీసుకోవాలి ఈ పరిస్థితుల్లో నేను ట్రెంచ్ నుంచి కదలటం చాలా కష్టమైపోతుంది నాకు వాడికి ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ వాడికి సాయం చేయడానికి ఓ ట్యాంకర్ వచ్చింది అందులోంచి 10 సోల్జర్స్ దిగారు నేను బాంబు విసిరాను 4 డెడ్ ట్రెంచ్ లో ఉన్న మిగతా వాళ్ళని AK-47తో ఫైట్ చేశాను నా హెల్త్ పాడైపోయింది ఇద్దరు మాత్రమే మిగిలారు 2 బుల్లెట్స్ నా గురి తప్పలేదు టార్గెట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదు బట్ వాట్ నేను తిరిగి చూసినప్పుడు చెట్టు చాటున్న సోల్జర్ గన్ ఫైర్ ఓ నో అండ్ ఐ వాస్ డెడ్ జీవితానికి మరణానికి మధ్య కొన్ని సెకండ్స్ మాత్రమే తేడా జాగ్రత్తగా ఉండు ద బెస్ట్ వార్ గేమ్ ఎవర్ లెవెల్ 14 నువ్వు అక్కడికి రీచ్ అయ్యే ఛాన్సే లేదు కానీ ఆడి చూడు ఇదే గుమ్మడిగడి ప్రపంచం సోఫాకి టీవీకి మధ్యలో బతికేస్తున్నావో నమ్మే వాళ్ళ కోసం గుమ్మడి నడిపే వీడియో గేమ్ రెంటల్ స్టోర్
ఇదే గుమ్మడి ప్యాడ్, జీ ప్యాడ్. ఇక్కడ కూర్చొని గేమ్స్ ఆడమే గుమ్మడి మెయిన్ ప్యాషన్. మన జీ ప్యాడ్కి గుమ్మడికాయ కొట్టి షాప్ మూసేయచ్చు. నేను మాత్రమే నీ సోలో కస్టమర్ అనుకుంటా. రే 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 రే, నాతో ఆటలాడమంటే నీ ఐప్యాడ్ లాక్కుంటాను, జాగ్రత్త. పోరా ఇంటికి. బ్రో, చీట్ కోడ్ ఉందా? ఇదే మీ జనరేషన్కి ఉన్న ప్రాబ్లం. కష్టపడలేరు, కష్టపడి ఆడి గెలవాలరా. ఒక రియల్ గేమర్ ఎప్పుడు చీట్ కోడ్ యూస్ చేయడు. ఇంకొకసారి చీట్ కోడ్ కోసం ఇక్కడికి వచ్చావో?